నల్గొండలో ఏడుగురు సభ్యులు అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. కొంతకాలంగా తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ నిందితుల నుంచి 23 లక్షల విలువ గల 31 తులాల బంగారం, కిలో వెండి, 28,000 నగదు, ఒక స్కూటీ, ఇనుప రాడు, 4 మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు ఎస్పీ శరత్ చంద్ర ప్రసాద్. 7 మెంబర్స్ అక్యూజ్ ని మనం ఇవాళ అరెస్ట్ చేయడం జరుగుతున్నది. వీళ్ళు అందరూ ప్రాపర్టీ అఫెండర్స్, హెచ్బీ బై డే అండ్ హెచ్బీ బై నైట్. ఇప్పుడు దాకా మొత్తం నల్గొండ జిల్లాలో వీళ్ళు 10 అఫెన్సెస్ చేయడం జరిగింది. అదేవిధంగా భువనగిరి మండల్లో 2 అఫెన్సెస్, మొత్తం 12 కేసెస్ వీళ్ళు ఇప్పుడు దాకా కమిట్ చేసినారు. ఆ 12 కేసెస్లో రఫ్గా మనం ప్రాపర్టీ ఒక 223 లాక్స్ రికవర్ చేయడం జరిగింది. అందులో 31 తులాస్ బంగారం, ఒక 1 కేజీ సిల్వర్ వరకు మనం రికవర్ చేయడం జరిగింది. ఈ 7 మెంబర్స్ కూడా మోస్ట్లీ అందరూ పెద్ద కాపర్తి విలేజ్ చిట్యాల మండలం నుంచి ఉన్నారు. గుండబోయిన మహేష్, గుండబోయిన మల్లేష్, సూతి సతీష్, అశోక్, స్వామి, చంద్రం, బాలు, ఇంకొక పర్సన్ కూడా అక్యూజ్లో ఉన్న, ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నాడు, అతను కూడా తొందరలో పట్టుకుంటాము. వీళ్ళ మోడస్ ఆపరాండి ఏంటంటే, వీళ్ళు ఏదైనా ఇల్లు ఒక 1 డే ముందు వెళ్ళి రెకీ చేసుకొని ఆ ఇంట్లో ఖాళీ ఉండి తాళం వేసి ఉంటే అది డే అయినా అవ్వనివ్వండి, నైట్ అయినా అవ్వండి, యూజువల్గా హెచ్బీ బై నైట్ అవుతుంది. వీళ్ళు డే అన్నా నైట్ అన్నా ఏదైనా లాక్ బ్రేకింగ్ చేసిన తర్వాత ఉన్న బీరువాని పైన ఒక రాడ్ పెట్టి ఒక టెక్నిక్తో కొడితే ఆ బీరువా అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే బీరువాలో ఉన్న నగదు అంతా కూడా తీసుకొని వీళ్ళు పారిపోవడం జరుగుతుంది. సిన్స్ ద లాస్ట్ 6 మంత్స్ వీళ్ళు మన దగ్గర అఫెన్స్ చేస్తున్నారు. మన దగ్గర 2 కోల్కతాలో